నమస్కారం నా పేరు పానగంటి పర్వతాలు నేను ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కార్మిక రంగంలో పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా మా సంఘం ఆవిర్భవించి ఈనాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలను మా సంఘం ఘనంగా నిర్వహించుకుంటున్నది అయితే పంతొమ్మిది వందల ఇరవై అక్టోబరు ముప్పై ఒకటిన దేశ పారిశ్రామిక రాజధాని అయిన ముంబై నగరంలో ఏఐటిసి ప్రప్రథమ మహాసభ నిర్వహించి నిర్వహించుకోవడం జరిగింది రోజు తొలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా లాలా రాయ్ గారు ఎన్నికవ్వడం ఆనాటి నుండి నేటి వరకు జరిగిన అనేక సుదీర్ఘ పోరాటంలో ఎన్నో చారిత్రక ఉద్యమాలు మా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దేశంలో ఎలాంటి హక్కులు చట్టాలు లేని కాలంలో ఆవిర్భవించిన ఏఐటిసి తొలినాళ్లలోనే దేశ స్వాతంత్ర సంగ్రా సంగ్రామంలో అట్లాగే భూమి భుక్తి విముక్తి పోరాటాలు కార్మికులకు కనీస వేతనాలు చట్టం కావాలని చెప్పి అట్లాగే కార్ఖానల్లో కంపెనీలో పనిచేసే కార్మికులకు సరైన వసతులు ఉండాలని చెప్పి హక్కుల కోసం పోరాడి నినదించి హక్కులు సాధించిన సంఘంగా ఈరోజు దేశ కార్మిక వర్గం ముందు ఏఐటిసి గర్వంగా చెప్పుకోవడం జరుగుతున్నది ఏఐటిసీ ఏర్పడక ముందు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో రాజుల పరిపాలన అట్లాగే మన దగ్గర బ్రిటిష్ పరిపాలన కొనసాగేది బ్రిటిష్ పాలనలో కార్మిక వర్గానికి ప్రజలకు ఏమాత్రం ప్రాథమిక హక్కులు లేకుండా ఒక ఒక రకంగా చెప్పాలంటే పశువులలాగా పనిచేసేవాళ్ళు పొద్దుగాల ఆరు గంటలకు వెళితే రాత్రి పొద్దు తర్వాత అంటే మొత్తం మళ్ళీ అంటే ఉదయం ఆరు గంటలకు వెళ్తే సాయంత్రం ఆరు గంటలకు వచ్చేవాళ్ళు పని అంటే వాళ్ళకు పని గంటలు లేదు అంటే పశువులలాగా గొడ్డు చాకిరి చేసే చేసేది ఆ కాలంలో అంటే పిల్లలు పడుకున్న అంటే లేవక ముందు వెళ్తే మళ్ళీ తిరిగి పిల్లలు పడుకున్న తర్వాత వచ్చేవాళ్ళు అంటే ఆ పిల్లలకు తన తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియని పరిస్థితి ఆ కాలంలో ఉండేది అలాంటి కాలంలో ఏఐటిసి పుట్టి ఈరోజు అంటే కార్మికులకు హక్కులు సాధించడం అని అంటే ఆశమాషి కాదు అంటే దేశ కార్మిక వర్గం ఎదుర్కొన్న సవాళ్ళు సమస్యలు అంత ఇంత కాదు ఈ దేశ సామ్రాజ్యవాదుల మీద ఉద్యమం చేసింది అట్లాగే పెట్టుబడిదారుల మీద ఉద్యమం యుద్ధం చేసింది అట్లాగే పాలక వర్గాల మీద పెద్ద ఎత్తున ఉద్యమ ఉద్యమించి కార్మికులకు కనీస వేతనాల చట్టం కానివ్వండి లేదంటే పని గంటల చట్టం విషయంలో కానివ్వండి లేదంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ విషయంలో కానివ్వండి లేదంటే బోనస్ యాక్ట్ వచ్చిన పిఎఫ్ ఈఎస్ఐ ఇట్లాంటి మౌలిక చట్టాలు ఏవి సాధించబడ్డాది ఏఐటిసి పోరాట ఫలితమే తప్పితే ఇంకోటి కాదని చెప్పి చెప్పలేము అంటే అంత అతిశక్తి కాదనేది అంటే అలాంటి సుదీర్ఘమైన చారిత్రక పోరాటాలు నిర్వహించి ఈరోజు కొన్ని చట్టాలను సాధిస్తే నేడున్న కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కానివ్వచ్చు లేదంటే రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక వర్గానికి హక్కులే లేకుండా వంద సంవత్సరాలు సాధించుకున్న చట్టాలను వందేళ్ళు పోరాడి సాధించుకున్న చట్టాలను ఈనాడు ప్రభుత్వాలు ఈరోజు వాటిని కాలరాయాలని ప్రయత్నం చేస్తున్నాయి కుట్రలు చేస్తున్నది ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి అంటే కార్మికులకు హక్కులు లేకుండా యాజమాన్యాలకు అనుకూలంగా ఈ విధానాలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది ఆ కుట్రలను ఇప్పటికే దేశ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పసిగట్టింది తెలుసుకున్నది మా హక్కులను హరిస్తే మేము సహించే సహించబోమని చెప్పి ఇప్పటికే దేశ కార్మిక వర్గం ముక్తకంఠంగా కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు పెట్టుబడిదారులకు అంటే మల్టీనేషి కంపెనీలకు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తున్నది కార్మికుల హక్కులను అరించడానికి ప్రయత్నం చేస్తున్నది ఆ ప్రయత్నాలను ఏఐటిసీ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నది ఉద్యమం చేస్తున్నది కాబట్టి కబడ్దార్ నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను కాలరాస్తే సహించబోవని చెప్పి ఇప్పటికే ఢిల్లీ పురోవీధుల నుండి మొదలుకుంటే గల్లీ వరకు కార్మిక వర్గం కథం దొక్కి నినదిస్తున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్మిక చట్టాలను సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా ఈ చట్టాలను స మార్స్తే ఊరుకోబో అనేది ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అట్లాగే కార్మిక చట్టాలు అదొకటి కాదు ఈరోజు అనేక పథకాల్లో కార్మిక వర్గం గణనీయంగా సాధించింది అనేక రంగాల్లో ఈరోజు అంటే విమాన సర్వీసుల్లో కార్మికులు కానివ్వచ్చు పోస్టల్ డిపార్ట్మెంట్లో కార్మికులు కానివ్వచ్చు లేదంటే టెలికమ్యూనికేషన్ కార్మికులు కావచ్చు మెడికల్ కార్మికులు కావచ్చు అంటే ఏ రంగం కార్మికులైనా వాళ్ళ 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 రంగంలో ఈరోజు మెరుగైన వసతుల కోసం మెరుగైన సౌకర్యాల కోసం ఏఐటిసీ అనేక పోరాటాలు నిర్వహించింది ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయీలు ఉన్నా లేదంటే కాంట్రాక్ట్ బేసిక్ రద్దు కావాలన్నా ఏఐటీసీ పాత్ర చాలా గణనీయమైంది కాబట్టి వందేళ్ల సుదీర్ఘమైన కాలంలో అనేక అనేక పోరాటాలు నిర్వహించి అనేక ఎత్తుపల్లాలు ఏఐటిసీ చవి చూసింది పారిశ్రామికవేత్తలతోటి అట్లాగే ఇంటర్నల్ స్ట్రగుల్ చేసి కూడా అది బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కానివ్వచ్చు అనేక పోరాటాలు ఈ పోరాటంలో ఎన్నో ఎన్నో అనుభవాలు ఏఐటీసీకి ఉంది దేశ కార్మిక వర్గం చాలా చైతన్యంతో ముందుకెళ్ళింది అలాంటి నేపథ్యంలో ఈరోజు ఏఐటిసీ చెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం అని అంటే ఈరోజు ముందున్న ఈ కార్మిక వర్గం ముందున్న సభలను సమస్యలను ఎదుర్కోవడానికి ఈరోజు కార్మిక వర్గాన్ని సమాయత్తం చేయడానికి సిద్ధం చేయడానికి ఏఐటిసి శత జయంతి ఉత్సవాల సభను ఒక వేదికగా పోరాట వేదికగా మార్చాలని చెప్పి మా సంఘం నిర్వహిస్తుంది అంటే ఈ పోరాటాలను కాబట్టి శత జయంతి ఉత్సవాలు వందేళ్ళు పూర్తి చేసుకుందాం అంటే ఇది వందేళ్ల కాలంలో అనేక పోరాటాలు అనేక చ అంటే బక్కి మొక్కులు తినం అనేక మా వీరులను అంటే మా మా సంఘంలో చాలామంది బలిదానం చేశారు చాలామంది తర్పణ చేశారు తెలంగాణ నేల మీద క కమ్యూనిస్టులు అంటే కార్మిక యోధుల రక్తం చెందకుండా ఈరోజు స్వాతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కానీ అంటే ఈ భూమి మీద ఏ ఈ నేల మీద ఏ పోరాటం జరిగినా ఆ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రతో పాటు ఏఐటీసీ పాత్ర గణనీయంగా ఉన్నది అట్లాంటి పోరాటంలో చాలామంది అశువులు బాపేరు చాలామంది ప్రాణాలు కోల్పోయారు అట్లాంటి చారిత్రక చరిత్ర ఉన్న ఏఐటిసీ సంఘం శ్రద్ధ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామంటే ఇది ఆడంబరాల కోసం కాదు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టడానికి ఈ సభని ఈ సభనే ఒక వేదికగా పోరాట వేదికగా మలచాలని చెప్పి మా సంఘం భావించింది రాబోయే కాలంలో కార్మిక చట్టాలను హరించే హరించి కార్మికులకు హక్కులే లేకుండా చేస్తే ఈ దేశంలోన కార్మిక వర్గం సహిస్తూ భరిస్తూ లే మౌనంగా ఉండే ఉండే పరిస్థితి ఉండదు వాళ్ళ వెనకాల ఏఐటిసీ సంఘం నిలబడ్డది వాళ్ళకు ఆ సంఘం ఎర్రజెండా అండగా నిలబడుతుంది ఖచ్చితంగా ప్రభుత్వాల కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ కార్మిక వర్గానికి రావాల్సిన హక్కులను చట్టాలను సాధించడానికి ఎప్పుడు ఏఐటిసీ ముందుంటుంది ఆ పోరాటంలో ఎన్నో ఇప్పటికే ఎన్నో ఎంతోమంది బలిదానం చేశారు మరి మా అంటే మరిన్ని పోరాటాల కోసం మరింతమంది బలిదానం కావడానికి ఈ కార్మిక వర్గం కోసం ప్రాణాలను అర్పించడానికి ఏటీసీ సంఘంలో చాలా మంది నాయకులు అట్లాంటి త్యాగాలు కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మున్ముందు మరింత పోరాటాలు కార్మిక వర్గం సిద్ధం కావాలి వందేళ్ల శత జయంతి ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాతో పాటు అనేక రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నది ఈ వందేళ్ల శజ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా దేశ కార్మిక వర్గానికి ఏఐటిసి పిలుపునిస్తున్నది ఒకటే దేశంలో జరుగుతున్న కార్మిక చట్టాల మార్పులు లేదంటే కార్మిక వర్గం మీద ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడిని మన చట్టాలను హరించి కా యాజమాన్యాలకు అనుకూలంగా ఈ విధానాలు రాబోతున్నాయి కార్మిక వర్గం మరో 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 అంటే మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలి మరో పోరాటానికి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కార్మిక వర్గం చైతన్యం ముందుకు రావాలని చెప్పి ఆ పోరాటాలకు ఏటీసీ పెద్దన్న పాత్ర పోషిస్తారు మీకు ఏ ఎప్పటికీ అండగా నిలబడుతుందని చెప్పి దేశ కార్మిక వర్గానికి తెలియజేస్తూ ఈ కా ఈ వందేళ్ల ఉత్సవాల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను